ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నేను ఒక లెజెండరీ యాక్ట్రెస్ తో ఉన్నాను అన్నమాట. షీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ రత్న సాగర్ గారు. సో అమ్మ నమస్తే. నమస్తే రోషన్ గారు. చాలా నిండుగా ఉన్నారు ఇప్పటికి కూడా పాల బుగ్గలు వేసుకొని. ఎలా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల జర్నీ, ఇన్ని వందల సినిమాలు, మీరు మీ హస్బెండ్ ఇద్దరు కూడా పోటా పోటీగా యాక్ట్ చేసుకుంటూ ఇంత దూరం ఈ జర్నీ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? కష్టమైన పని అయినా కూడా మనకు ఇష్టంగా చేస్తాం కాబట్టి అది ఏమనిపించదు. ఆ నాటకాల్లోనే మా వారితో నాకు పరిచయం. సినిమాలకు రాకముందే పెళ్లి చేసుకున్నారా? మా అమ్మ నాన్నతో మాట్లాడారు. మీ ముందే తాళి కట్టి తీసుకెళ్ళిపోతానని చెప్పారు. అదృష్టలో బామ్మకు కూడా మీరే చెప్పారు కదా? నేనే చెప్తా. ఏంట్రా జారి, ఏంట్రా పట్టు పొట్టేసుకొని నీ మొహానికి ప్రేమ ఒకటా తప్పాల మొహం వాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ బామ్మకి కేవలం ఆ వాయిస్ తోనే పేరు వచ్చింది. బట్ ఎవరికి తెలియదు ఫస్ట్ టైం స్క్రీన్ మీద మీరు ఇది షేర్ చేసుకోవటం కదా? కరెక్ట్. బట్ అదర్స్ డబ్బింగ్ చెప్పేటప్పుడు అనిపించుంటుందా ఈ బామ్మ క్యారెక్టర్ నన్ను కూడా పెట్టి? నేను ఆయన వేషానికి వనికి రాలేదు కానీ డబ్బింగ్ పనికి వచ్చానా? అబ్బా నన్ను ఇప్పుడు దెబ్బకే నువ్వు. ఏ ఇయర్లో వచ్చింది పెరాల్సిస్? 1992. కోలుకున్నారు తర్వాత? హ్యాండ్ లేదు, లెగ్ లేదు, విజన్ లేదు, మౌత్ ఏం లేదండి. హ్యాండ్ అటాక్ అయిన రోజు రత్న గారు అక్కడ ఫలానా చోట మంచి మెడిసిన్ ఉందట వెళ్ళండి అనగానే గబో ఒక చీర తీసుకొని బ్యాగులో పెట్టేసుకొని బస్ ఎక్కేదాన్ని. ఇండస్ట్రీలో అందరికి తెలుసా ఇలా అయింది? మొత్తం ఇండస్ట్రీకి తెలిసింది కానీ ఎవరు ఏం చేయరండి. ఒక్కరు కూడా పలకరించలేదు. 30 సంవత్సరాలు హస్బెండ్ని బెడ్ మీద మీరు చిన్న పిల్లోళ్ళగా చూసుకున్నారు, ఆయన ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అసలుకి తలుచుకొని? ఆయన లోపల బాధపడేవారు కాదు నాకు చెప్పలేక. వాళ్ళ అమ్మ నాన్న ఫోటోను ఇలాగే చూస్తూ వస్తున్నారు, ఇలా తిప్పితే మళ్ళీ అలాగే చూస్తున్నారు, ఇలా తిప్పితే మళ్ళీ అలాగే చూస్తున్నారు ఫోటోని. ఏదో జరగబోతుంది అని నా 6th sense పనిచేసింది రోషన్ గారు. సార్ నన్ను ఇలా చూశారండి అంటే ఏమండి 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 ఏమైంది ఏమైంది అని కొడుతూనే ఉన్నా నేను. అసలు ఈసీజీ పెట్టారు, పెడితే నో మోర్ అని వచ్చి ఇట్లా ఎంత తొందరగా ఇది అయిపోతుంది అనుకోలేదు రోషన్ గారు. మరి సినిమాలు ఆయనకి 92 నుంచి ఇలా అయ్యి ఆయనకి లేవు మీకు లేవు, ఫైనాన్షియల్గా చితికిపోయినారమ్మ బాగా? లేదు కానీ ఏ రోజు మాకు ఆర్థికంగా ఇబ్బంది లేదండి, దేవుడి దేవల్ల. ఈ రోజు వరకు కూడా నా చెయ్యి ఇదే, ఇది కాదు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నేను ఒక లెజెండరీ యాక్ట్రెస్తో ఉన్నాను అనమాట. సో వివాహ భోజనం సినిమా గుర్తున్నన్న రోజులు ఆమె కూడా గుర్తుంటుంది అనమాట. అంటే శ్రీవారి ప్రేమలేఖల సినిమా గుర్తున్నన్న రోజులు కూడా ఆయన గుర్తుంటారు, వాళ్ళ హస్బెండ్ విద్యాసాగర్ గారు. షీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ రత్న సాగర్ గారు. సో ఎన్నో సినిమాలు అసలు అవ్వలేలుగా, ఈ సినిమా ఆ సినిమా అని కాకుండా ఏ సినిమా అయినా కానీ ప్రాణం పెట్టి అండ్ ఆ క్యారెక్టర్లో జీవించి ఆ క్యారెక్టర్కి ప్రాణం పోసిన యాక్ట్రెస్ అండ్ వాళ్ళ హస్బెండ్ విద్యాసాగర్ గారు అయితే ఎన్ని సినిమాలు చేశారో. అండ్ శ్రీవారి ప్రేమలేఖలతో మన సంగీత గారి హస్బెండ్గా ఆయన జర్నీ స్టార్ట్ చేసి పెద్ద పెద్ద స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని అదర్హో అనిపించుకున్నా. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఆయన ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కపుల్ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ దేవుడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. బట్ వాళ్ళ వైఫ్ ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి బ్యాక్ వెళ్ళి ఆ 40-50 ఇయర్స్ సిల్వర్ స్క్రీన్ని ఎలా ఎంజాయ్ చేశారు ఆ మాటలో తెలుసుకుందాం. సో అమ్మ నమస్తే. నమస్తే రోషన్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను వస్తా అనగానే గంతేశారు. మీ నుంచి ఎప్పుడు కబుర్ వస్తుందని మీ నుంచి చాలామంది ఫోన్ చేశారు నాకు, కానీ నేను ఒకటే అన్నాను, సుమన్ టీవీలో రోషన్ గారు వస్తేనే నా ఇంటర్వ్యూ అని చెప్పాను. ఈరోజు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. చాలా నిండుగా ఉన్నారు ఇప్పటికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. పాల బుగ్గలు వేసుకొని ఎన్ని క్యారెక్టర్స్లో చూసి ఎంజాయ్ చేశాం మిమ్మల్ని. అసలు లేడీ కమెడియన్స్ లేని కాలంలో
ఓహో మళ్ళీ ఇంకొక కమెడియన్ వచ్చింది అనిపించుకున్నారు మీరు. థ్యాంక్ యూ. అండ్ మన రమాప్రభ గారు లేని లోటుని కొన్ని సంవత్సరాల పాటు స్క్రీన్ మీద మా అందరికి తెలియకుండా చేశారు. ఎలా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల జర్నీ, ఇన్ని వందల సినిమాలు, మీరు మీ హస్బెండ్ ఇద్దరు కూడా పోటా పోటీగా యాక్ట్ చేసుకుంటూ ఇంత దూరం ఈ జర్నీ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? కష్టమైన పని అయినా కూడా మనకు ఇష్టంగా చేస్తాం కాబట్టి అది ఏం అనిపించదు. అది ఇష్టమైన జాబ్ నాకు. అది నేను యాక్చువల్గా ఫస్ట్ థియేటర్ నుంచిని స్టేజీ నాటకాలు ఎక్కువ స్టేజీ నాటకాల నుంచే వచ్చాను. 1969 ఓ మై గాడ్ నా ఎంట్రీ స్టేజ్కి. అలా నాటకాలు వేసుకుంటూ ఆ నాటకాల్లోనే మా వారితో నాకు పరిచయం, ఆయన నాటకాలు. అలా పరిచయం పెరిగి ప్రేమగా మారి ఎలాగో పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. సినిమాలకు రాకముందే పెళ్లి చేసుకున్నారా? యా సినిమాలు అసలు మాకు టచ్చేయలేదు, ఓన్లీ నాటకాలే. మాకు నాటకాలు ప్లస్ ఆయన బ్యాంక్ ఉద్యోగి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో చేసేవారు. నేను ఏపీఎస్ఆర్టీసీలో చేసేదాన్ని జాబ్. ఇద్దరు జాబ్స్? యా. అలా చేసుకుంటున్న తరుణంలోనే ఈ నాటకాలు వేస్తున్న రోజుల్లో జంధ్యాల గారు రవీంద్ర భారతిలో మేమిద్దరమే కలిసి ఒక నాటిక వేసేవాళ్ళం, లిఫ్ట్ అని. అది ఆయన చూశారు, చూసి ఆయన దృష్టిలో మమ్మల్ని ఇద్దరిని పెట్టుకున్నారు. ఎప్పుడైతే రామోజీరావు గారు ఆ సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేశారో ఆ సినిమాకి ఇంకా ఇతను విద్యాసాగర్ బాగుంటాడు అని చెప్పి రామోజీరావు గారితో మాట్లాడడం, అక్కడి నుంచి ఈయనకు ఫోన్ రావడం 1985లో శ్రీవారి ప్రేమలో ఒక ప్రేమలే గమ్మత్తైన క్యారెక్టర్ అయింది మన సంగీత హస్బెండ్. ఎప్పుడు తింటా ఉంటారు తినిపిస్తుంది, అన్ని వంటలు తయారు చేసి తినండి అని తినిపిస్తుంటే ఈయన పారిపోతూ ఉంటాడు వద్దని. ఆ క్యారెక్టర్ అది. ఆయన్ని ఆయన అలా ఇంట్రడ్యూస్ అయ్యారు సినిమా ఫీల్డ్కి. నేనేం లేదు, నా ఉద్యోగం, నా పిల్లలు, నా ఇల్లు, అంతవరకే. తర్వాత 1985 తర్వాత మాకు ఆఫర్స్ రావడం చేయడం, తర్వాత అది చేస్తున్న అప్పుడే వేజళ్ళ సత్యనారాయణ ఒక డైరెక్టర్ గారు ఉండేవారు తెలుసా, ఈ చదువులు మాకొద్దు అనే సినిమా ఒకటి వచ్చింది. అందులో మా వారిని హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. అది చేసిన తర్వాతనే ఇంకా ఆఫర్స్ బాగా వస్తున్నాయి. అప్పుడు ఫీల్డ్ అంతా కూడా చెన్నైలో ఉంది కదా. ఇంకా ఈయన ఊరికి రావడం పోవడం చూసి అందరూ పినిశెట్టి రవీరాజ గారు డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన ఏం చేశారు, ఆయన సినిమాలు సిరిపురం చిన్నోడు సినిమాలో విలన్ మెయిన్ విలన్గా ఇచ్చారు. ఈ ప్రొడ్యూసర్స్ ఏంటంటే అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎందుకు అది ఇది అనడంతో రవిరాజ గారు ఏం చేశారు, సాగర్ అక్కడ వద్దు, నువ్వు హైదరాబాద్ ఇక్కడికి వచ్చే చెన్నైకి వచ్చేసే బాగుంటుంది నీకు ఫ్యూచర్ అంటే, సరే నేను ఎట్లాగో బ్యాంక్ ఎంప్లాయ్ కాబట్టి అక్కడ అంతా ఒప్పించుకుని చెన్నై షిఫ్ట్ అయిపోయాం. 1987 అక్కడ షిఫ్ట్ అయిపోయి అక్కడ 5 ఇయర్స్ ఉన్నాము. ఉన్నప్పుడు ఇంకా ఆయనకు మంచి ఆఫర్స్ అన్నీ వస్తూనే ఉన్నాయి. ఆ తరుణంలోనే ఈయన జంధ్యాల గారు ఏం చేశారు, వివాహ భోజనం అనే సినిమా తీస్తూ ఉంటే తీస్తూ ఏమి ఆవిడ కూడా ఆర్టిస్టే కదా సాగర్, చేస్తారా సినిమాలు అంటే ఎందుకు చేయరు గురువు గారు చేస్తారంటే, అప్పుడు అందులో నాకు ఒక క్యారెక్టర్ వచ్చారు. చూడండి వాట్ అండ్ కో ఇన్సిడెంట్, ఇద్దరు ఒకే డైరెక్టర్ ఇంట్రడక్షన్ సినిమాలోనే ఇంట్రడక్షన్. అలా ఆ సినిమా చేశాను. చేసిన తర్వాత మళ్ళీ ఆయన జంధ్యాల గారు ఏమనుకున్నారు ఏమో నాకు తెలియదు, నీకు నాకు పెళ్ళి అంటే అది నవల్ కృష్ణమూర్తి గారు రాసింది, అది ఆయన దృష్టిలో పడింది. పడి ఏం చేశారు, ఈ బామ్మ క్యారెక్టర్ మొత్తం త్రోఅవుట్ బామ్మే, ఆవిడే హీరో హీరోయిన్. అప్పుడు సాగర్ని పిలిచి చెప్పాడు, ఈ క్యారెక్టర్కి బామ్మ క్యారెక్టర్కి మీ ఆవిడే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను సాగర్, కాకపోతే ఒకటే ఏంటంటే గుండు చేయించుకోవాలి. నాకు చాలా పెద్ద జుట్టు, అదేంటి గురువు గారు అని అంటే నాకు ఆ గుండు ఉంటేనే ఆ క్యారెక్టర్ పండుతుంది, లేకపోతే పండదు సాగర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు ఉండేవారు అప్పుడు, వాళ్ళిద్దరూ మా ఆయన కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసేసారు. చేసి ఈయన వచ్చి నాకు బ్రెయిన్ వాష్ చేశారు, ఇలా ఉంది రత్న చెయ్యు బాగుంటుంది అంటే, అమ్మా ఇంత పెద్ద జుట్టు నేను గుండు కొట్టించుకోవాలా చేయను అని చెప్పి పేచి పెట్టాను. ఎవరు ఒప్పుకోరు, ఏ హీరో అయినా ఒప్పుకోరు కదా. అసలు నేను చేయనండి, నేను జుట్టు ఇది ఇంత పెద్దగా ఉంది నేను చేయనండి అని అంటే, కాదు రత్న జుట్టే ఉంది వస్తుంది అలా కాదు చెయ్యి, పెద్ద క్యారెక్టర్ ఇది త్రోటు, ఇంకా నీ లైఫ్ అటో ఇటో తేలిపోతుంది అని చెప్పేసి అన్నారు.
ఆలోచించాను. ఆలోచించి ఇంకా నాకు ఏం తెలియదు, అసలు సినిమా ఫీల్డ్ కూడా కరెక్ట్ ఏం తెలియదు. ఓన్లీ నాటకాలు వేసుకోవడం, ఉద్యోగం వెళ్ళడం, అంటే నాటకాల గురించి తెలుసు కానీ సినిమాల గురించి తెలియదు, అసలు ఏం తెలియదు. సరే ఏం చేయాలో అర్థం కాల. సరే అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళాం మేము ఇద్దరం. అక్కడ పక్క పక్కనే ఉండేవాళ్ళం అందరం, టీనగర్లో వెళ్ళి అడిగి, అన్నయ్య ఇలా ఉంది, మరి గురువుగారు ఏమో ఇలా అంటున్నారు అని అంటే, గాడ్ ఈజ్ గ్రేట్ మామా, నీకు వచ్చింది ఆఫర్, చెయ్యు, ఏం కాదు, వస్తుంది, జుట్టుకేముంది అన్నారు ఆయన ఎస్పీ గారు. అంటే ఇంకా సరే ధైర్యం చేసి మమ్మల్ని తిరుపతికి వాళ్ళే పంపించారు. అప్పుడు పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు, అందరినీ తిరుపతి పంపించి తిరుపతిలో గుండు చేయించుకుని మళ్ళీ వాళ్ళు విగ్గు చేయించారు డే అంతా పెట్టుకోవడానికి. అది చేసుకొని వచ్చాక మేము చెన్నైలో ఉంటాం, ఈ సినిమా మొత్తం హైదరాబాద్లో వచ్చింది. రాక్కాజల్ హోటల్ ఒకటి ఉంది కదా ఇక్కడ, అవును, అందులో నెల రోజులు ఉన్నాం. సినిమా మొత్తం షూట్ చేశారు అక్కడే. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చెన్నైకి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏంటంటే, అప్పుడు తెలుగు సినిమాలు ఉండవు కాబట్టి ప్రివ్యూస్ వేస్తారు. చెన్నైలో ఉన్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు అందరినీ పిలుస్తారు. ఆ పిలిచినప్పుడు ఆ సినిమా చూడడానికని రాఘవేంద్రరావు గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు అందరూ వచ్చారు. వచ్చి సినిమా అంతా చూశారట. చూసిన తర్వాత రాఘవేంద్రరావు గారు జంధ్యాల గారికి ఫోన్ చేసి వెంటనే ఇంటికి వెళ్ళగానే, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావయ్యా గుండు బామ్మను, భలే ఉంది గుండు బామ్మ అన్నాడట. అంటే అయ్యో ఏంటండి, విద్యాసాగర్ లేరా ఆర్టిస్టు, ఆయన మిస్సెస్, వాళ్ళిద్దరు స్టేజ్ ఆర్టిస్టులు, చాలా మంచి ఆర్టిస్టులు వాళ్ళు, అరే భలే చేసిందయ్యా, బా భలే దొరికారు నీకు ఆర్టిస్టులు అని చెప్పి అన్నట్టు ఆయన. సరే అది అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు పొద్దున్నే రాఘవేంద్రరావు గారు, మా ల్యాండ్లైన్ ఫోన్సే కాదు, రాఘవేంద్రరావు గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, వీళ్ళందరూ ఫోన్లు చేశారు. అమ్మ చాలా బాగా చేశారమ్మా, చాలా బాగా చేశారు మీరు, మా సినిమాలో ఇట్లాంటి క్యారెక్టర్స్ ఏం వచ్చినా మీరే చేద్దరు కానీ అని అంటే, సరేనండి థ్యాంక్స్ అండి అన్నాను. అంత కష్టంతో గుండు చేయించుకున్నా కానీ తర్వాత చాలా ఫలితం దక్కింది. ఇంకా పెద్ద తల్లి, ఇంకా నేను వెనక్కి తిరిగి చూసుకోలేనంత ఆఫర్ నాకు ముగ్గురు మనగాళ్ళు. ఓకే, అది కూడా సేమ్ ఎలా వచ్చిందంటే, అప్పటికి నేను నాకు ఇంత జుట్టు వచ్చేసిందండి. మేము ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం 5 ఇయర్స్ తర్వాత. అప్పుడు కే బాలచంద్ర గారు కూడా సినిమా చూశారు. సినిమా చూసి నన్ను ఆఫీస్కి పిలిపించారు. నన్ను మా అమ్మని ఇద్దరం వెళ్ళాం. వెళ్తే నా సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తానమ్మా చెయ్యండి అని అంటే, 2 తమిళ్ సినిమాలు చేశా, పుదు పుదు అర్థంగా ఒకటి, శిఖరం ఒకటి, రైల్ స్నేహం అని టీవీ సీరియల్. అందులో కంటిన్యూస్గా నాకు ఇంకా క్యారెక్టర్స్ ఇస్తూనే ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. మాకు 5 ఇయర్స్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. అప్పుడు షిఫ్ట్ అయిపోయింది మళ్ళీ ఫీల్డ్ ఇక్కడికి. సో మాకు ఓన్ హౌస్ ఉంది కాబట్టి మళ్ళీ మేము ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం. అయిపోయిన తర్వాత 1992లో రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏంటి అని అంటే, ఒకసారి రండి మీతో మాట్లాడాలి అని. అంటే నేను ఆఫీసులకు రానండి అన్న మా ఆయనతో. అలా కాదు, అన్నపూర్ణ స్టూడియోలో సాంగ్ జరుగుతోంది, అక్కడికి రండి మీరు అని అంటే, సరే అని మా వారు అప్పుడు తీసుకుని వెళ్ళారు. చిరంజీవి గారు ఉన్నారు, డ్యాన్స్ అవుతాం, షూట్ అవుతుంది, వెళ్ళి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారు వచ్చారు, కూర్చున్నారు. అమ్మ నేను ముగ్గురు మొనగాళ్ళు అనే సినిమా తీస్తున్నాను, జంధ్యాల గారి సినిమా నీకు నాకు పెళ్ళ అంటాలో చేశారు కదా మీరు గుండు బామ్మ, నాకు ఆ గెటప్ కావాలి అన్నారు. మళ్ళీ గుండు చేయించుకోవాలా? అమ్మో అన్నా నేను, బాబోయ్ అప్పుడు 4 ఇయర్స్ అయిపోయింది కదా నాకు జుట్టు వచ్చేసింది, వద్దు సార్ ఎందుకు, ఇప్పుడు ఎన్నో విగ్గులు వచ్చాయి కదా సార్, విగ్గులు పెట్టుకుంటాను సార్ నేను అని అంటే, లేదు లేదు, మిమ్మల్ని ఆ రోజు చూసినప్పటి నుంచి ఇప్పటికీ నా మైండ్లో మీరే ఉన్నారు, అలాంటి క్యారెక్టర్ వస్తే మీ చేతనే చేయించుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను. నేను చిరుతో చెప్తే చిరు కూడా అదే ఒప్పుకున్నారు. కానీ ఆవిడని పిలిచి అడగండి మరి, ఆవిడ గుండు చేయించుకుంటారో లేదో అని అన్నారట ఆయన. అంటే లేదు సార్, ప్లీజ్ సార్, వద్దు సార్, విగ్గులు పెట్టండి సార్ నాకు అని అంటే, అసలు ససేమీర ఒప్పుకోలేదు వాళ్ళు. ఇంకా చిరంజీవి గారు కూడా వచ్చి కూర్చుని, అమ్మా నేను నీకు మాట ఇస్తున్నాను, మీరు గుండు చేయించుకొని ఈ ముగ్గురు మనగల సినిమా చేస్తే నా అన్ని సినిమాల్లో మీరు ఉంటారు అన్నారు. ఓకే, దేవుడు ఏమో సార్ ఏమో, నాకు ఎందుకో నాకు ఇదిగా ఉంది అని అంటే, లేదమ్మా మీ గురించి ఆయన చాలా చెప్పారు రాఘవేంద్రరావు గారు నాకు, అందుకని ఇంకా తప్పదని నేను కూడా అడుగుతున్నానమ్మా అనేసి అన్నారు ఆయన పాపం.
ఇది ఎక్కడ కర్మరా బాబు, ఈ మళ్ళీ గుండు చేయించుకోమంటున్నారు వీళ్ళు అని చెప్పేసి తిరుపతి పంపలేదుగా. తిరుపతి పంపించలేదు, నేను చేయించుకున్నాను ఒకటే గొడవ. అప్పుడు ఇంకా నాకు పెద్ద దిక్కు పర్చూరి గోపాలకృష్ణ గారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయా. గురువుగారు ఇలా అంటున్నారు, మరి ఏం చేయమంటారండి నన్ను అని అంటే, రత్న ఒక్క విషయం చెప్తాను నీకు, ఏ హీరో సినిమాలు అయినా కూడా 400,000 మంది చూస్తారు రత్న. అదే చిరంజీవి గారి సినిమా 4,00,000,000 మంది చూస్తారు. కనుక నా మాట విని గుండు చేయించుకో, ఇంకా నీకు తిరుగులేదన్నాడు. అమ్మో మళ్ళీ ఎరికాటంలో పెట్టారు గురువు గారు అని అంటే, నేను చెప్తున్నాను కదా రత్న వెళ్ళు అన్నాడు. మళ్ళీ ధైర్యం చేసి ఇంటి దగ్గరే గుండు చేయించేసుకుంది, చేయించేసుకొని ఆ సినిమా చేశాను. చాలా మంచి పేరు వచ్చింది నాకు. ఇంకా నేను నిజంగా రోషన్ గారు తిరిగి చూసుకోలేదు. మా అమ్మ ఎవరు అంటే రత్నసాగర్. అన్ని సినిమాల్లో బామ్మ 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 పడింది. దానికి తోడు డబ్బింగుల్లో కూడా, సినిమా డబ్బింగులు ఏ వచ్చినా 85 ఇయర్స్, 80 ఇయర్స్, 70 ఇయర్స్ ఏ బామ్మ కన్నా డబ్బింగ్ చెప్పాలంటే ఏ లాంగ్వేజ్లోనైనా, అంటే అన్నీ కూడా మనకు ఇప్పుడు మలయాళం ఉంటే మళ్ళీ మన తెలుగే కదా డబ్బింగ్, ఇక్కడ వాళ్ళందరికీ నేనే డబ్బింగ్ చెప్పేదాన్ని. అదృశ్యలో బామ్మకు కూడా మీరే చెప్పారు కదా. నేనే చెప్పా అదృశ్యలో, నేనే చెప్పాను. అది ఇప్పటికీ అందరు గుర్తు చేసుకుని నవ్వుతుంటారు. ఏదో ఒక డైలాగ్ చెప్తారా, ఏంట్రా పట్టు పొట్టేసుకొని నీ మొహానికి పెళ్ళి కావాలట్రా పెళ్ళి మొదనష్టం కూడా, ఏంట్రా ఎప్పుడు చూసినా కూడా అలా పైకి చూస్తూనే ఉంటావు ఎందుకురా. ఆ కుర్రాడు అంటాడు, ఏమిటోనే బామ్మ, ఆ కోడిని చూస్తుంటే ఎప్పుడు తినాలా ఎప్పుడు తినాలా అనిపిస్తూ ఉంటుంది, ఓరి అప్రాచుడా. అది ఇప్పటికీ ఫేమస్ అయిందా ఆ డైలాగ్. అన్ని సింగిల్ టేక్లేనా చెప్పేటప్పుడు మీరు? ఎప్పుడై కూడా ఒక్కటే టేక్, నేను హెడ్ ఫోన్స్ కూడా పెట్టుకోను, ఓన్లీ డైలాగ్ అక్కడ పెడతారు, చూస్తాను విజన్ వేయండి అంటాను, వేస్తారు ఒక్క మానిటర్. నెక్స్ట్ డే యాక్చువల్లీ చెప్పాలంటే ఆ బామ్మకి కేవలం ఆ వాయిస్తోనే పేరు వచ్చింది. అవునా, ఆ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవును, బట్ ఎవరికి తెలియదు ఫస్ట్ టైం స్క్రీన్ మీద మీరు ఇది షేర్ చేసుకోవటం కదా. కరెక్ట్, ఎవరికి తెలియదు, ఎక్కడ షూటింగ్లలో అడిగితేనే తెలుస్తుంది, కొంతమంది గుర్తుపట్టేస్తారు వాయిస్ని, అప్పుడు అడిగితే చెప్తాను అవును నేనే చెప్పానండి. ఇలా డబ్బింగ్లో మీకు ఇంకా బాగా పేరు వచ్చిన సినిమాలు పెద్ద సినిమాలు అంటే ఏమని చెప్తారు రత్న గారు? బాపు గారిది పెళ్లి కొడుకు సినిమా వచ్చింది చూసారా? అవును, సంగీత గారి. అవును, ఆవిడ డబ్బింగ్ నేనే చెప్పా. ఓ, ఎన్ని సినిమాలు డబ్బింగ్ చెప్పారు? 500 సినిమాల వరకు డబ్బింగ్లు చెప్పాను. స్టేజ్ పర్ఫార్మెన్స్లు అయితే కనీసం ఒక 2,000 పైన ఉంటాయి, టీవీ సీరియల్స్ ఒక 3,000 పైన ఉంటాయి. తెలుగులో అన్ని మీరే చెప్తారా? లేదు, ఒక 5 సినిమాల వరకు చెప్పా. 5 సినిమాలు చెప్పారు, తగ్గినే ఆవిడే చెప్పుకునేవారు వచ్చి. ఇంకా ఆవిడ నేను రాలేను అని అన్నప్పుడు నన్ను పిలిచేవారు. అలా చెప్పారు, ఆవిడ ఇమిటేట్ చేస్తా. ఆవిడంతా చెన్నై ఇది కదా, తమిళ స్లాంగ్ కదా, దాన్ని మ్యాచ్ చేస్తా. సినిమాలో డైలాగ్ కాకపోయినా ఒకటి స్లాంగ్. ఏమిరా ఎందుకు అట్లా ఉండవు, సర్లే ఆడికి నేను చెప్తాను పెళ్ళి చేసుకోమని, సరేనా? సరే మరి పోయి రాపో. తమిళ మిక్స్డ్, ఆవిడ అలాగే మాట్లాడ అలాగే ఇమిటేట్ చేసేదాన్ని నేను. సో ఇలా ఎవరు చెప్పారమ్మా మీరు సంగీత గారికి, మనోరమకి, కేఆర్ విజయ్ గారికి? లేత మనుషులు అనే సినిమాలో ఓకే మదర్ క్యారెక్టర్ ఆవిడ, అందులో చెప్పాను. మీరు చెప్పిన ఆర్టిస్టులు వీళ్ళ మెయిన్ వాళ్ళు, మెయిన్ క్యారెక్టర్స్లో ఉన్న వాళ్ళకే పిలుస్తారు నన్ను కూడా, ఎందుకంటే నేను సీనియర్ ఆర్టిస్ట్ని, నాకు తెలుసు కాబట్టి మెయిన్ వాళ్ళకే పిలుస్తుంటారు, చెప్పొస్తూ ఉంటాను. బట్ ఇప్పుడు నాటకాలలో అంటే ఇద్దరు పోటా పోటీగా పనిచేశారు, ఇంత దూరం వచ్చారు, బట్ సిల్వర్ స్క్రీన్ పెద్ద బిగ్ స్క్రీన్కి వచ్చిన తర్వాత విద్యాసాగర్ గారు అనుకున్నారా మీరు ఈ స్థాయికి వస్తారని? ఊహించారా ఆయన? అనుకోలేదు. మీరు ఊహించారా ఆయన ఆ స్థాయికి వెళ్తారని? నేను అనుకున్నాను, ఎందుకంటే ఆయన మంచి ఆర్టిస్టు కమ్ డైరెక్టర్ కమ్ టీవీ సీరియల్స్ డైరెక్టర్, ఆయన సినిమాలకి కో డైరెక్షన్ చేశారు కొన్ని సినిమాలకి, మళ్ళీ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు, విలన్గా ఇంట్రడ్యూస్ అయ్యారు, కాబట్టి అప్పట్లో బాగా కాంపిటీషన్ ఉండేదండి. అప్పట్లో కూడా? అప్పట్లో కూడా బాగా కాంపిటీషన్ ఉండేది. అందరు ఇప్పుడు అనుకుంటారు? లేదండి, అప్పుడు కూడా చాలా ఆయనకు పోటీ ఎక్కువగా చరణ్ రాజ్ వచ్చేవాడు. ఓకే, మన కన్నడ ఆయన, కన్నడ అప్పట్లో ఈయనలాగే ఉంటాడు కదా. అవును, శివకృష్ణ
వీళ్ళంతా కూడా అప్పట్లో ఆయనకు పోటీ. సరే నేను ఒకటే అనుకున్న, రాతలో ఏది ఉంటే అది జరుగుతుంది అనుకునేవాళ్ళం. కానీ బాగా ఫేమస్ అయ్యారు తను. ఓకే, బాగా లిఫ్ట్ ఇచ్చింది జంధ్యాల గారు ఒకరు, పిన్సెట్టి రవిరాధ గారు అదో చిరంజీవి గారి సినిమాలు అన్నింటిలో ఉన్నారు. లేదు, ఒకటో రెండో చేశారు అంతే, అది కూడా గెస్ట్ క్యారెక్టర్సే చేశారు. లాయర్ ఇంకొకటి ఏదో చేశారు. కృష్ణారెడ్డి, ఎస్సి కృష్ణారెడ్డి గారు, ఆయన సినిమాలు ఎక్కువ. ఆయన సినిమాలు అన్నిట్లోనూ ఈయనని పెట్టేవారు, ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చి పెట్టుకునేవారు. రాజేంద్రుడు గజేంద్రుడు అందులో నంబర్ వన్, కృష్ణ గారి సినిమా, మాయలోడు, వీటన్నిట్లో ఆయన మాత్రం కంపల్సరీగా సాగర్ గారిని పెట్టేవారు. ఒక గుండు క్యారెక్టర్ చేసుకుని, అదే మాయలోడు. మాయలోడు, మాయలోడు గుండు చేయించుకో సాగర్ అంటే చేయించేసుకుంటాను గురువు గారు అని చేసేసుకుంటాను. బాగా గుండు కలిసి వచ్చాయి అనుకుంటాను. బాగా బాగా లిఫ్ట్ ఇచ్చారండి ఎస్ కృష్ణారెడ్డి గారికి మాత్రం ఇక్కడికి వచ్చాక బాగా. అలాగే ఆయనకు పెరాలసిస్ అటాక్ అయ్యి హాస్పిటల్లో ఉంటే అపోలో హాస్పిటల్లో డైలీ వచ్చి పలకరించి వెళ్ళేవారు. ఓకే, కృష్ణారెడ్డి గారు. ఓకే, డైలీ ఏం భయపడక సాగర్, నువ్వు లేచి మళ్ళీ రా, నువ్వు ఒక్కరోజు కూడా ఖాళీ లేనంత బిజీ చేస్తాను నేను నేను అనేవారు. ఏ ఇయర్లో వచ్చింది పెరాలసిస్? 1992. 1992 కోలుకున్నారు తర్వాత? అంటే కోలుకోవడం అంటే ఒక 5-6 ఇయర్స్ అయితే కంప్లీట్ బెడ్ అండి. హాస్పిటల్లో జాయిన్ చేశాము అపోలోలో, 2 మంత్స్ అట్లా పెట్టాను. అక్కడ ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు వాళ్ళు చెప్పేశారు. అంటే పెరాలసిస్ అటాక్ అయిపోయింది, లెఫ్ట్ మొత్తము ఫిజియోథెరపీలు అవి చేయిస్తే ఇంకా నిలబడతారు, ఇంకా ట్రీట్మెంట్ ఏం లేదు అని చెప్పేశారు వాళ్ళు. ఇంకా అక్కడ పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చేసాం. ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లోనే అన్ని పంచకర్మలన్నీ అవని ఇవని ఆయుర్వేదికలు అన్నీ కూడా మెడిసిన్స్ అన్నీ పెట్టి మనుషుల్ని పెట్టి రోజు మసాజులు అవి ఇవి అన్నీ చేయించాం మేము. చేయిస్తుంటే కొంచెం కొంచెంగా నిలబడ్డం అలా వచ్చింది ఆయనకి. తర్వాత ఏవేవో ఆయిల్ అవన్నీ పూస్తే లెఫ్ట్ కంప్లీట్గా ఇది హ్యాండ్ లేదు, లెగ్ లేదు, విజన్ లేదు, మౌత్ ఏం లేదండి ఆయనకి అటాక్ అయిన రోజు. అలా కనీసం ఒక 3-4 ఇయర్స్ అలాగే ఉన్నారు ఆయన. ఇవన్నీ మెడిసిన్స్ వేసి ఎక్సర్సైజులు అన్నీ చేయిస్తే కనీసం ఒక 7-8 ఏళ్లకు కొంచెం నిలబడ్డం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు టీవీలో అనౌన్స్మెంట్ ఏమొచ్చిందంటే కూళ్ళ అనే ఊరు ఒకటి ఉంది నంద్యాల దగ్గర, అక్కడికి తీసుకెళ్తే ఈ పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి తీసుకెళ్తే వెంటనే నయం అవుతుంది అని చెప్పి అనౌన్స్ చేశారు. చేయగానే ఇంకా నేనేం చేసేదాన్ని అంటే ఎక్కడ ఎవరు వచ్చి ఇప్పుడు మీరు వచ్చి రత్న గారు అక్కడ ఫలానా చోట మంచి మెడిసిన్ ఉందట వెళ్ళండి అనగానే గబో ఒక చీర తీసుకొని బ్యాగులో పెట్టేసుకొని బస్సు ఎక్కేదాన్ని. నాకు బస్సులన్నీ ఫ్రీయే కదా, ఎంప్లాయ్ కదా నేను, అన్నీ ఫ్రీ. పైగా నేను సర్వీస్లో ఉండగానే ఆయనకు అటాక్ అయింది. సో మా జీఎం వరకు తెలుసు రత్న మొగుడికి ఎట్లా అయ్యింది అని చెప్పేసి. సో నాకు అన్నీ బస్సులు ఫ్రీ పెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని ఆ ఊరికి. వెళ్ళిపోయి వాళ్ళందరితో మాట్లాడి అక్కడ ఎవరు మందేస్తారు ఏంటి అని రిపోర్ట్స్ అన్నీ తీసుకెళ్ళి చూపించేదాన్ని. చూపిస్తే వాళ్ళు ఏం పర్వాలేదమ్మా 10 ఏళ్ళు కానీ తీసుకురా, మేము బాగు చేస్తాం కదా, నువ్వెందుకు ఫికర్ చేస్తున్నావు అనేవాళ్ళు. అలా తీసుకెళ్ళేదాన్ని, తీసుకెళ్ళి అలా మందులు ఇప్పించేదాన్ని. ఇప్పిస్తుంటే కొంచెంగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. అలా నేను తిరిగిన ఊళ్ళు మొత్తం 23 ఊళ్ళు తిరిగా ఆయన్ని పెట్టుకొని. ఒక్కళ్ళే? ఒక్కదాన్ని, ఇంకా చిన్నపిల్లలు, ఆడపిల్లలు. అయ్యో, మగవాళ్ళు లేరు కదా, ఒక్కటే వెళ్ళిపోయేదాన్ని. కారు వేసుకునేదాన్ని, అందులో కూర్చోబెట్టుకొని ఆయన తీసుకెళ్ళి ట్రీట్మెంట్స్ అలా ఇప్పించి చివరికి మనిషిని మొత్తంగా నిలబెట్టాం. విజన్ వచ్చేసింది, స్పీచ్ వచ్చింది, చేయి రాలేదు, లెగ్ వచ్చింది. సరే అలా ఎక్సర్సైజులు చేయిస్తూ నిలబడ్డాడు మనిషి బాగానే. ఇండస్ట్రీలో అందరికీ తెలుసా ఇలా? మొత్తం చిరంజీవి గారి దగ్గర నుంచి అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళ సినిమాలన్నీ చేశారు కదా అప్పుడే. నేను చేశాను కదా 3 మనగాళ్ళు, అది అయిన తర్వాతనే కదా ఈయన పడిపోయింది. ఓకే, అందరికీ మొత్తం ఇండస్ట్రీకి తెలిసింది. కానీ ఎవరేం చేయరండి, ఒక్కరు కూడా పలకరించలేదు. ఆయన ఫీల్డ్లో ఉన్నంత వరకే పలకరింపులు, రోజు ఫోన్లు చేయడాలు అన్నీ సాగర్కి అన్నీ. తర్వాత ఎవ్వరు, ఓన్లీ 2000లో మా అమ్మాయి పెళ్ళి చేశాము, పెద్దమ్మాయి పెళ్ళికి. అప్పుడు ఈయన నిలబడిపోయారు, చేయి రాలేదు, నడక వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి చక్కగా. ఒక్కరే ఇక్కడి నుంచి బయటి వరకు వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేవారు, వచ్చేవారు, బాగుంది. మా అమ్మాయి పెళ్ళప్పుడు కూడా నాకు అందరు బాగా హెల్ప్ చేసింది ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు,
బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు, మురళీమోహన్ గారు వీళ్ళందరూ వచ్చి హెల్ప్ చేశారు. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, అన్నీ పెళ్ళి ఘనంగా చేసేసాము. అందరు వచ్చారు, అయిపోయింది. మనిషి బాగున్నాడు అమ్మయ్యా అనుకున్నాను. అనుకుని 4 ఇయర్స్ తర్వాత ఏవో చెప్పారు, కేరళలో మంచి మందు ఉంది సాగర్ ను వెళ్ళి అక్కడికి అన్నారట. నేనేం చేశారు, అక్కడికి ఫోన్లు చేసి అన్నీ చేసి అన్ని టికెట్ గికెట్ బుక్ చేసేసుకున్నారు వెళ్ళిపోవాలని. అక్కడ 1 మంత్ ఉండాలి నాకు చెప్పారు. నేను వెళ్తాను అని అంటే సరే మనిషిని అరేంజ్ చేస్తాను మీరు వెళ్ళలేను, ఎందుకంటే నా పెద్ద కూతురు పెళ్ళయి అప్పుడు పాప పుట్టింది నేను రాలేను అంటే వెళ్తానంటే సరే మనిషిని అరేంజ్ చేస్తానండి అని చెప్పేసి అన్నాను. అన్ని లెక్కలన్నీ రాసుకుంటూ కూర్చున్నారు డైనింగ్ టేబుల్ మీద, కిందున్నాం మేము ఇంక అట్లా. నేను పాపకు మనవరాలకి చెవు గుట్టిద్దామని బయటికి వెళ్ళాం, ఈ పెద్ద పాప నేను. వచ్చేటప్పటికి కింద పడి ఉన్నారు. అదేంటండి కింద పడుకున్నారు, లేవండి అన్న. ఏం లేదు మీ పనులు చూసుకోండి నేను లేస్తాలే అన్నారు. సరేలే ఏమో ఊరికనే పడుకున్నారో కూర్చున్నారో ఏంటో అనుకొని మేము వెళ్ళిపోయాం, మా పనులు మేము చేసుకున్నాం. మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు అక్కడే ఉన్నారు. ఏంటి డాడీ అలా ఉన్నారు వెళ్ళండి అని అంటే చెయ్యి ఇవ్వవా కొంచెం హెల్ప్ చేయి మంచమే పడుకోబెట్టు అంటప్పటికీ ఏదో జరిగింది చెప్పట్లేదేనా అనేసి అనుకున్నాను. అనుకుని మొత్తానికి లేపి మంచం మీద పడుకోబెట్టాము. అయితే తన కజిన్, తన డాక్టర్, మా వారి కజిన్స్ అందరూ డాక్టర్లే. కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఇక్కడ పక్కనే ఉంటాడు. తను పిలిచా, బాబ్జీ అన్నయ్య ఇలా లేవట్లేదు, నాకు ఏదో డౌట్ ఉంది నువ్వు రా అని అంటే పరిగెత్తుకొచ్చారు. పక్కనే ఉంటాడు. వచ్చి ఏరా సాగర్ ఏమైంది అని అంటే ఏం లేదు ఏం లేదు 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 ఏదో అయ్యింది నువ్వు చెప్పట్లేదు అని అంటే ఏం చెప్పట్లేదు ఏం లేదు రా బాగున్నాను. మా మరిది నా దగ్గరకు వచ్చి వదిన ఏదో జరిగింది ఇటు చెప్పట్లేదు కదా డాక్టర్ తీసుకెళ్దాం హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పేసి కేర్ బంజారాకి తను అక్కడ ఉన్నాడు అనమాట డాక్టర్గా అక్కడ తీసుకెళ్ళాం. తీసుకెళ్ళి ఎక్స్రే తీస్తే ఈ బోను విరిగిపోయింది లోపల. పడిపోయారు కదా లెఫ్ట్ లెఫ్ట్దే విరిగిపోయింది లోపల. వదిన వీడు బోన్ విరగొట్టుకున్నాడు ఆపరేషన్ చేయాలి అని. కానివ్వండి అన్న, మళ్ళీ ఆపరేషన్ చేసి ఇక్కడ రాడ్ వేశారు లోపల నుంచి. మళ్ళీ 2 ఇయర్స్ బెడ్, మళ్ళీ ట్రీట్మెంట్స్, మళ్ళీ మధ్యాహ్నాలు అన్నీ చేయించి 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 మనిషిని మళ్ళీ నిలబెట్టాను 2-3 ఇయర్స్ తర్వాత. మరి సినిమా ఆయనకి 92 నుంచి ఇలా అయ్యి ఆయనకి లేవు మీకు లేవు, ఫైనాన్షియల్గా చితికిపోయినారమ్మా బాగా? లేదు, భగవంతుడి దయవల్ల మాకు ఏ లోటు రాలేదండి డబ్బుల విషయంలో. ఎందుకంటే ఆయన బ్యాంక్ ఎంప్లాయీ, నేను ఎంప్లాయీ, మాకు శాలరీస్ వస్తున్నాయి. మాకు అసలు ఏదన్నా ఇంకా చిన్న చిన్నవి ఏంటంటే నాటకాలు వేసుకునేవాళ్ళం, టీవీ సీరియల్స్ అప్పుడే మాకు దూరదర్శన్లో బాగా ఫేమస్. మేము అప్పుడు దూరదర్శన్ ఒక్కటేగా ఉండేది. తర్వాత తర్వాత అన్ని ఛానల్స్ వచ్చాయి, అన్ని ఛానల్స్లో నేను ఎంటర్ అయిపోయా. బాగానే బిజీగా ఉన్నాను, రేడియో రికార్డింగ్లు మాకు ఓ పక్కన, సినిమా డబ్బింగ్లు ఇవన్నీ చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఏ రోజు మాకు ఆర్థికంగా ఇబ్బంది లేదండి దేవుడి దయవల్ల. ఈ రోజు వరకు కూడా నా చెయ్యి ఇదే, ఇది కాదు. బట్ బాధ అయితే ఉంటుంది కదా, ఇష్టంతో పెళ్లి చేసుకున్నారు, అదే ఒక కొన్ని సంవత్సరాలు మాత్రమే కలిసి ఉండి హ్యాపీగా ఉండగలరు, ఇంకా తర్వాత నుంచి పూర్తిగా అనారోగ్యానికి గురై భర్త. ఎలా అనిపించింది ఆ టైంలో మీకు మోటివేషన్? నాకు ఏమనిపించలేదు, నాకు ఒకటే అనిపించేదండి, ముందు నా పిల్లల్ని పైకి తీసుకురావాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళ మంచి పెళ్ళిళ్ళు చేయాలి, నా భర్తను లేపాలి, ఇద్దరు ఆడపిల్లలు, నా భర్తను నిలబెట్టాలి. నా మైండ్లో ఎంతసేపు అదే జాస, ఇక వేరే జాస లేదు నాకు. వదిలిపెట్టి వెళ్ళిపోవాలని కానీ లేకపోతే ఇంకేదో, మా వారిని లేపాలి, మా వారిని లేపాలి, పిల్లల్ని ఇద్దరిని చదివించాలి, మంచి స్థాయికి తీసుకురావాలి అన్న ధ్యాసలోనే ఉండేదాన్ని. అలా ఆయన ఈ ఆపరేషన్ అయిపోయింది, అన్నీ బాగున్నారండి, మళ్ళీ లేచారు, స్టిక్ పట్టుకొని నడవడం చేయడం అన్నీ చేస్తూనే ఉన్నారు, బాగానే ఉన్నారు. ఇంతలో ఈ పిల్ల పెళ్ళైపోయింది, చిన్నమ్మాయి పెళ్ళైపోయింది, వాళ్ళు కూడా మంచి హస్బెండ్లు దొరికారు. నా ఇద్దరు అల్లుళ్ళు కూడా దేవుళ్ళు నాకు, నాకు కొడుకులే వాళ్ళే, అంత బాగా ఉన్నారు వాళ్ళు. పిల్లలు ఎవరు ఇండస్ట్రీకి రాలేదు? లేదు. ఈ పెద్దమ్మాయినైతే లేదు, మా పెద్దమ్మ వాళ్ళకే అస్సలు ఇష్టం లేదండి. మేము చెన్నైలో ఉన్నప్పుడు కే బాలచంద్ర గారు ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఇంటికి ఫోన్ చేశారు, మీ అమ్మాయికి ఇవ్వమంటే ఇచ్చాను. ఫోన్ ఇస్తే అమ్మ నిన్ను హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తాను రా తల్లి అని అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంకుల్ అని చెప్పేసి. అసలు వాళ్ళకి ఇంట్రెస్టే లేదు, డాన్సులు పాటలు అవి ఇంట్రెస్ట్, కూచిపూడి నేర్చుకున్నారు ఇద్దరు. మీరు బిజీ బిజీగా ఉండో చూసి వాళ్ళకి అసలు కంప్లీట్గా మనకెందుకు లైఫ్ అనిపించింది ఏమో తెలియదు. అస్సలు నాటకాలు దోలిగ్గా, నాటకాలు వేస్తున్న రోజుల్లో కూడా ఏ రోజు కూడా స్టేజ్ మీద మేము యాక్ట్ చేస్తుంటే వచ్చి కూర్చోవడం అట్లాంటిది కూడా లేదు. వాళ్ళు
చదువుకోవడం, ఆటలాడుకోవడం, పాటలు పాడుకోవడం అంతే వాళ్ళు. బట్ రత్నసాగర్ గారు చూడటానికి చాలా అందంగా ఉంటారు మీరు అప్పుడులో, క్యూట్గా తెల్లగా. బట్ చిన్నప్పుడే అన్ని బామ వేషాలు వేసి వేసి అరే బ్రాండ్ ఇదే అయిపోయింది, మంచి క్యారెక్టర్లు వేయలేకపోయినా బాధ ఎప్పుడైనా కలిగిందా? లేదు, ఎందుకంటే బామ్మ క్యారెక్టర్ నాకు కవచం లాంటిది. ఫీల్డ్ ఎలాంటిది మీకు తెలుసు కదా, ఈ బామ్మ క్యారెక్టర్ వేసిన వేయడం మూలాన నేను అంత చిన్న వయసులోనే 20 ఏళ్ల వయసులోనే నేను బామ్మ క్యారెక్టర్ ఏది దూరదర్శన్ సీరియల్స్ నుంచి కూడా బామ్మ క్యారెక్టర్స్ వేసేదాన్ని. ఏ ఈ ముసల్ని అంత మనకెందుకు రా అనుకుంటారు, అందుకని మన జోలికి రారు. మిగతా క్యారెక్టర్లు మిస్ అయిపోయారు కదా ఈ క్యారెక్టర్లో పడిపోయి. అరే కానీ నేను చేసే క్యారెక్టర్స్ బామ్మగా చేసినవి అన్నీ కూడా త్రోటు బామ్మేనండి. ఇంపార్టెంట్ ఉంటేనే రత్నసాగర్ బామ్మకి. ఈరోజు కూడా టీవీ సీరియల్స్లో కూడా ఇప్పటికే, మొన్నటి వరకు నాది ఆటగారిది మాత బంగారం సీరియల్ వచ్చింది, బామ్మనే బామ్మ మెయిన్గా ఉంటేనే రత్నసాగర్ అలా బ్రాండ్ పడిపోయింది నాకు. ఓకే, అంతేగాని వచ్చిపోయే బామ్మ క్యారెక్టర్ కానీ కొన్ని రోజులు చేసిన తర్వాత దండేసేయడం కానీ ఫోటోకి, నేను ముందే అడుగుతాను ఏమంటే దండేస్తారా కొన్ని రోజుల తర్వాత, చీచిచి అలా అయితే మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటాం మేడం, మీరు చక్కగా డైలాగులు చెప్తారు, మంచి ఎక్స్ప్రెషన్ ఉంటుంది, డబ్బింగ్ మీరే చెప్పుకుంటారు, మాకు ఇంకా ఏం కావాలి, ఇది మాకు బెనిఫిటే కదా అంటారు. అందుకని నేను వేసేవన్నీ త్రోడ్ బామ్మ క్యారెక్టర్సే. ఒక రెస్పెక్ట్ కూడా ఇస్తారండి నాకు బామ్మ రత్నసాగర్ అనగానే, అమ్మ 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 అని తిరుగుతారు. ఓకే, సో ఇండస్ట్రీలో మిమ్మల్ని కాంపిటీషన్గా ఫీల్ అయిన వాళ్ళు ఎవరు అప్పుడులో ఆర్టిస్టులు? అప్పుడులో చాలామంది ఉన్నారు కదా మీ టైంలో, బామ్మలు అమ్మలు ఎక్కువగా మనకు. రమాప్రభ గారు సినిమాకి అయితే రమాప్రభ గారు వాళ్లే కదండి, కానీ ఆవిడ తర్వాతనే నేను, నిర్మలమ్మ గారు ఆవిడ ఇంకా పాపం చాలా కుంగిపోయిన స్టేజ్లో ఆమెను వెళ్ళి ఎవరన్నా అడిగితే ఇంకా నన్ను ఎందుకు అయ్యా చంపుతారు, అక్కడ గుంటదున్నది రత్నసాగర్ పోయి దాన్ని పెట్టుకోండి అనేవారు ఆవిడ, బాగా ఎంకరేజ్ చేసేవారు ఆవిడ. ఇప్పుడు ఆమె పిల్లలు అసలు అదే 45 కదా, రోడ్ నెంబర్ 45 కదా ఆవిడ సొంత ఇల్లు ఉన్నారు ఇప్పుడు కూడా తెలియదు. మరి ఏమో అల్లుడు ఇల్లు అమ్మేశారు అది ఇది అని అన్నారు అప్పట్లో, మనకు ఆ విషయాలు తెలియదు. ఆవిడ బతికున్నప్పుడు మాత్రం నేను వెళ్ళేదాన్ని. లాస్ట్ రోజులంతా బాగానే జరిగిందా? బాగా బాగా సంపాదించారు కదండి ఆవిడ, కాకపోతే అల్లుడు పాడు చేసేసాడు. ఓకే, అల్లుడు అంటారు మనకు తెలియదు అది. మరి ఆ ఇల్లు కూడా ఉందో లేదో కూడా నాకు తెలియదు, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45. ఓకే, సో చనిపోయినప్పుడు తెలియలేరు మీరు? వెళ్ళాం, బతికున్నప్పుడు చాలాసార్లు వెళ్ళా. సినిమాలు వస్తే నన్ను రికమెండ్ చేసేవారు ఆవిడ. ఏ హీరోతో బాగుంటుంది మీకు యాక్ట్ చేసేటప్పుడు? అసలుకి చాలా ఫ్లెక్సిబుల్ ఈ హీరో అయితే. అందరూ బాగుంటారు నాతో, ఈవెన్ బాలకృష్ణ గారు కూడా. అందరు అంటారు కదా ఆయన కోపం ఎక్కువ అది ఇది అని, ఏమీ లేదండి, చక్కగా పక్కన కూర్చోబెట్టుకొని చక్కగా మాట్లాడతారు ఆయన. చిరంజీవి గారు కూడా ముగ్గురు మనగాళ్ళు చేసేటప్పుడు కూడా ఒక కర్ర రింగ్ వేశారు, కర్రకి వేసి దాన్ని ఇలా తగిలించుకొని దాన్ని తిప్పాలి ఇలా గిర్రగిర్రగిర. రాఘవేంద్ర గారు అక్కడ కూర్చున్నారు, రత్న తిప్పు తిప్పు అంటున్నారు, అదేమో తగులుతోంది నాకు అది. ఉక్న వెనక నుంచి నాకు రెండు చేతులు వచ్చాయి, నన్ను ఇట్లా పట్టుకున్నాయి. ఏంటని చూసా చిరంజీవి గారు వచ్చి ఇలా పట్టుకొని, ఇలా కాదు ఇలా పట్టుకొని తిప్పు తిప్పు అది అంటున్నారు నన్ను. సార్ నేను తిప్పుతాను మీరు పక్క ఇవ్వండి అన్నా. కాదమ్మా నేను చూపిస్తానమ్మా మీరు తిప్పండి అని చెప్పి ఇలా పట్టుకొని ఇలా గిర్ర తిప్పించాడు అనమాట. అంత సరదాగా ఉంటాడు ఆయన. ఓకే, అలాగే ఆ సినిమా చేసేటప్పుడు లాస్ట్లో మీరు సినిమా చూసుంటారు కదా, చిరంజీవి గారి మీద పాము కూర్చుంటుంది. అవునవును. అప్పుడు రమ్యకృష్ణ ఏం చేస్తుంది, బామ్మ బామ్మ నాగుపాము వచ్చింది, నాగయ్య వచ్చాడు రాని అట్లాగా ఉండమని ఉండమని నేను హారతి తీసుకొని వస్తున్నానని పరి అంటాను, హారతి తీసుకొని వస్తాను. వచ్చి ఇది ఆ పాముకి హారతి ఓం నమ శివాయ అనుకుంటూ రౌండ్ తిరుగుతాను మంచం చుట్టూ, గుర్తుందా? అది నిజమైన పాము. నేను ఎప్పుడైతే మంట హారతి ఇలా తిప్పుతూ ఉంటే అది ఇలా చూస్తుందండి, నేను ఎలా తిరుగుతే అలా తిప్పుతుంది తలను. ఇంక భయం పుట్టేసింది, ఓం నమ శివాయ ఓం నమ శివ అంటే అదేమనుకుందంటే మంట అంటే భయం కదా పాముకి. ఒక్క దెబ్బ కొట్టిందండి, బడేమని పడేసా నేను ఆ ప్లేట్ అలా పడేసి పరుగు అక్కడి నుంచి నేను పైన అంటే కింద మెట్ల మీద పరుగు. చిరంజీవి గారు ఒక ఒక్కలే అయ్యయ్య ఆవిడ పారిపోతున్నారు పట్టుకోండి పట్టుకోండి అంటున్నారు. ఏమిటి పట్టుకునేది, నేను ఉన్నాను నేను పోతా వెళ్ళిపోయా. రాజేంద్ర గారు అందరూ అక్కడ కూర్చొని సేమ్ మీరు ఎలా నవ్వుతున్నారు అలాగే నవ్వారు వాళ్ళు.
అయ్యో ఏం కాదు రత్న, పైకి రా పై, నేను రాను సార్, కాటేస్తుంది అది. అంటే పగబట్టిందేమో పాములోడొచ్చి, నయమ్మా కూర్చునే కర్త ఉసుకో టాకా డాల్ దియ్యాము అని చూపిస్తున్నాడు నాకు. ఓకే కుట్లేసాం మేము, ఏం చెయ్యదు మిమ్మల్ని అని. అంటే కాదు కాదు, ఆ దూడ ఎలా చూస్తుందో అని నేను ఇంకా మొత్తానికి అదని మళ్ళీ పట్టుకొచ్చి కూర్చోబెట్టి నీళ్ళు తాగించి కూర్చోబెట్టారు. ఓకే అదొక ఇన్సిడెంట్ అసలు మర్చిపోలేం. బాలకృష్ణ గారితో ఏదైనా మంచి మెమరబుల్ మూమెంట్ ఉందా? బాలకృష్ణ గారు నేను అది లక్ష్మీ నరసింహ సినిమా చేస్తున్నా, అక్కడెక్కడ గచ్చిపోలి దగ్గర మాడవయ్య వాళ్ళ ఇల్లు, అది చాలా పెద్ద హవేలీ, అక్కడే మా షూటింగ్ మొత్తం అక్కడే జరిగేది. ఆ ఇంటి ఓనరు అది పాత బిల్డింగ్ అండి, వర్షం వచ్చింది బాగా, వర్షం వస్తే పెచ్చులు ఊడిపోతున్నాయి. ఊడిపోతుంటే బాలకృష్ణ గారు అన్నారు, ఏంట్రా బాబు ఈ ఇల్లు బుక్ చేశారు మీరు, మొత్తం ఊడిపోయి పడుతున్నాయి అని అంటుంటే ఆవిడ అంటుంది ఓనరు, మీరు సముద్రంలో ఉన్నారు, ఉండి ముసలిని చూసి భయపడితే ఎలాగా అన్నాడు. ఈయనకు అర్థం కాలేదు బాలకృష్ణ గారు అదే ఏమంటుంది అన్నాడు. నేను చెప్పా సముద్రం ఉండి మీరు ముసలిని చూసి భయపడుతున్నారు ఏంటి అని అంటున్నారు. ఊసి దీని అమ్మ ఆ ఇంటి ఓనరా ముసలావిడ, ఎందుకు అంత డైలాగ్ కొట్టింది అంటే అవన్నీ ఊడి పడిపోతున్నాయి కదా, ఈయన భయపడుతున్నారు, భయపడుతుంటే ఏంటి ఇవన్నీ భయపడి పడిపోతున్నాయి మా మీద, మేము చచ్చిపోతామేమో అన్నట్టు అని చెప్పాను కూడా. వెళ్ళి చెప్తే అప్పుడు అంటుంది ఆ ముసలావిడ ఈ మాట అనగానే ఏమంటుంది అంటే అప్పుడు నేను తెలుగులో చెప్పా. ఓకే దీని అమ్మ అంటే ఇవ్వం మీద పడి చచ్చిపోవాలి మనం, దీని నుంచి షూటింగ్ చేసి దీనికి డబ్బులు ఇచ్చి. ఆసిన్ బామ కదా దాంట్లో, ఆసిన్ బామ అవును గుర్తుంది నాకు, అదే కారపొడి చల్లుతాం అవును బాలకృష్ణ. అవును అవును అలాగా గౌతమ్ ఎస్ఎస్సిలో కూడా అవును, అది హీరోయిన్కి బామ్మ నేను నవదీప్, నవదీప్ నవదీప్ కాదు హీరోయిన్, హీరోయిన్ అమ్మాయి పేరు ఏదో ఉంది ఆ అమ్మాయికి, అందులో పచ్చళ్ళు పెడుతూ ఉంటాను అవును, అక్కడ డైలాగ్ ఉంది, నేను ఎప్పటికైనా సరే రామోజీరావు గారిని మించిపోవాలి పచ్చళ్ళు పెట్టి. అవును క్రియా పచ్చళ్ళు కాదు ఈ బాగా, మిమ్మల్ని ఈ గెటప్లో ఉంటే తొందరగా గుర్తుపట్టరు కానీ ఆ గెటప్ అయితే తొందరగా గుర్తుపట్టేస్తారు. అంటే విగ్గులు పెడతాగా, ఇంట్లో ఉన్నాయా విగ్గులు కూడా రెడీ? నేను చేయించి పెట్టుకున్నాను. ఎన్ని చేయించుకున్నారు అంటే ఎక్కువ సినిమాలకైతే వాళ్ళే ఇస్తారమ్మా, టీవీ సీరియల్స్ మనమే చేయించుకోవాలి. ఓకే అలా నేను టీవీ సీరియల్స్ చేయించుకుంటాను. బట్ ఎప్పుడైనా కానీ ఇండస్ట్రీలో చేదు అనుభవాలు చాలా సర్వసాధారణం ఆర్టిస్టులకి. అవును ఎప్పుడు కూడా ఎవరు కూడా కించపరిచి మాట్లాడటం, అవమానించటం, తగ్గించి చూడటం ఇలాంటి ఎప్పుడు జరగలేదా? ఒక తక్కువ చిన్న ఆర్టిస్ట్ సినిమా కానీ టీవీ కానీ లేదు. ఎందుకంటే నేను సినిమా టీవీ అని ఎందుకు అడిగారు? అక్కడో ఎక్కడో జరిగి ఉంటుంది కదా అడిగారు మీరు. లేదు అంటే ఏదైనా కానీ నేను పెద్ద క్యారెక్టర్లు చేస్తూ ఉంటాను కాబట్టి నన్ను ఎవరు కింతపరిచి మాట్లాడరు. అదే చిన్న క్యారెక్టరు ఏ జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ చేస్తే ఏదో ఒకటి అంటారు, కానీ నాది పెద్ద క్యారెక్టరు ప్లస్ నేను నా డైలాగ్ డెలివరీ కానీ ఏది కానీ ప్రాంప్టింగ్ అలా చెప్తుంటే చెప్పేస్తాను కదా, భయపడతారు అందుకని ఎవ్వరు, అందరు ఇంకా వచ్చి వాళ్ళని అడుగుతారు, వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడుగుతారు అమ్మ ఇలా ఎలా చెప్పాలమ్మా, దీని మోడ్యులేషన్ ఏమిటి చెప్పరమ్మా అని చెప్తారు. కాబట్టి అందరూ నన్ను లైక్ చేస్తారు టీవీ కానీ సినిమాలు కానీ. ఎప్పుడు కూడా ఎవరు కూడా లేదండి అసలు, ఇంకా నా దగ్గరకు వచ్చి అడుగుతారు లేడీ ఆర్టిస్టులు, లేడీ ఆర్టిస్టులు కూడా. ఈ హీరోయిన్లు అయితే ఇంకా బామ్మ కాబట్టి వచ్చి ఒళ్ళో కూర్చుంటారు బామ్మ బామ్మ అనుకుంటూ. ఈ హెబ్బా పటేల్ ఉంది కదా, నేను అంధగాడు అనే సినిమా చేశాను ఆ అమ్మాయి, రాజ్ తరుణ్ హీరో. సెట్లోకి రాగానే నేను ఆ అమ్మాయి హెబ్బా పటేల్ వచ్చి ఒళ్ళో కూర్చునేది, దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి, ఒళ్ళో కూర్చునేది, ఒళ్ళో కూర్చుని దాని చెయ్యి నా చెయ్యి ఇలా రాస్తూ కూర్చునేది. నాకు అర్థం కాలేదు, నేను కామ్గా చూస్తూ ఉండేదాన్ని. రాస్తారని అడిగాడు ఆవాడు, హీరోయిన్లు కూడా ఏమే రావే పోవే అంటాడు, ఎందుకే నువ్వు అమ్మ పక్కన కూర్చొని ఓ చెయ్యి రుద్దుతున్నావు అట్లాగా అని అంటే అది అంది అమ్మకి ఆ కలర్ తోడా తోబి మొజి ఆతా బోల్కే కొంచెం మీ కలర్ వస్తుందని, కొంచెం అయినా అమ్మ కలర్ నాకు వస్తుందేమో అని రుద్దుతున్నాను అన్నవాడు. నీకు చచ్చిన అమ్మ కలర్ రాదే, నువ్వు రుద్ద పో అనేవాడు. మీ కలర్ చూసి మీ ఆయన ఇష్టపడ్డారు మిమ్మల్ని అప్పుడు?
లేదండి, ఆర్టిస్టులుగానే కానీ మాకు అది కలర్ అని కానీ ఒక ఆర్టిస్టు అని కాకపోతే మా ఆయన కోరిక ఏంటంటే నాకు చెప్పారు తర్వాత ఒక ఆర్టిస్టుని నేను చేసుకోవాలి అని అనుకున్నాను. నాకు లక్కీగా అనుకోకుండా మీరు కనిపించారు, మీ బిహేవియర్ కానివ్వండి నా ఇది అన్నీ కూడా నాకు గమనించారు. గమనించి నేను వేరే అసోసియేషన్లో కూడా యాక్ట్ చేస్తుండేవాళ్ళం కదా స్టేజ్ అంటే, ప్రతి అసోసియేషన్లో మేమంతా ఎవరు కోట శ్రీనివాసరావు గారు, నేను రాళ్ళపల్లి గారు, తనికెళ్ళ భరణి, వీళ్ళంతా స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమేగా. ఓ, మీ అందరూ ఒక బ్యాచ్? యా, అందరితో యాక్ట్ చేసేదాన్ని నేను. సో అందరిని ఎంక్వైరీ చేస్తే అమ్మో రత్నన అది నిప్పు అనేవాళ్ళు. చాలా మంచి అమ్మాయి, అమ్మాయి చేసుకోరా, చేసుకుంటున్నావు చేసుకోరా అని ఎంకరేజ్ చేసేవాళ్ళు. మీరేం చూసి ఇష్టపడ్డారా ఆయన మరి? ఆర్టిస్ట్ అనే అంతే అంతే. అసలు యాక్చువల్గా ఆర్టిస్టులు చేసుకోవడానికి ఇష్టపడరు, కానీ మేమేమంటే మాకు మెంటాలిటీస్ కలిసాయి. ఫస్ట్ ఆయనది ముభావమే, నేను అంత నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, వీళ్ళతో ఎందుకు మాట్లాడు, మనిషిని కూడా నేను కాదు తను కాదు. అందుకని అనుకున్నాము, అనుకున్న తర్వాత ఫస్ట్ నన్ను అడిగారు, నేను నేను పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను అని. వచ్చి మా అమ్మ నాన్నతో మాట్లాడండి అన్న అంటే సరే అన్నారు. వచ్చారు, మా అమ్మ నాన్నతో మాట్లాడారు. మాట్లాడి మరి మీ వాళ్ళ సంగతి ఏంటంటే, లేదు మా వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి ఆల్రెడీ మేనరిక ఉంది, ఒప్పుకోరండి, కానీ నేను చేసుకుంటాను, నేను ఉద్యోగస్తుంది, ఆ పిల్లాన్ని పోషించుకోగలను, నేను ఒక ఆర్టిస్టుని చేసుకోవాలి అనుకున్నాను, మీ అమ్మాయి బిహేవియర్ కానివ్వండి, పద్ధతి కానీ అంత బాగా నచ్చింది కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను, మీరు మంచిగా అందరి ముందు పెళ్లి చేసిస్తే ఓకే, లేదంటే ఇంకా నేను మీ ముందే తాళి కట్టి తీసుకెళ్ళిపోతానని చెప్పారు. దానికి మా నాన్న బాగా సంతోషించారు. అప్పుడు మా వాళ్ళు మాట్లాడుకొని సరే పెళ్లి చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అయినప్పుడు నేను మా వారితో ఒకటే అన్నా, ఏమండి పెళ్ళి చేసుకుంటాను కానీ నా కోరిక ఒకటే, నా పేరు పక్కన ఒక డిగ్రీ ఉండాలి. అది నాకు అప్పుడు నేను చదువుతున్నాను కదా, ఇంకా ఇంటర్లో ఉన్నా. తప్పకుండా మా ఇంట్లో కూడా అంతా చదువుకున్న వాళ్ళమే మేము, నువ్వు టెన్త్ అంటే బాగుండదు, నువ్వు ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తాను రత్న అన్నా. సో అలా నేను పెళ్ళి అయ్యాకే చదువుకొని జాబ్ తెచ్చుకున్నారు. బిఏ వరకు చదివా. ఓకే, ఏం చేసేవాళ్ళు ఏపీఎస్ఆర్టీసీలో మీరు? క్లర్క్. అలా చేసుకుంటూనే నేను మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా ఆయన దగ్గర నుండి చదివించారు, చదివిస్తే బిఏ పాస్ అయ్యా. సినిమాలు చేస్తూ కూడా జాబ్ కంటిన్యూ చేశారు. ఆర్టిస్ట్గా అందరికి తెలుసు కాబట్టి మేనేజ్మెంట్కి అంతా కూడా, అరే మన ఒక డిపార్ట్మెంట్లో ఒక లేడీ ఆర్టిస్ట్ ఉందంటే గ్రేట్ అని చెప్పేసి ఎప్పుడు లీవ్ అడిగినా ఇచ్చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేశారు నన్ను మా ఆఫీస్లో, మా ఆయన్ని బ్యాంక్లో. చూసాను ఇది నంది తీసుకునేటప్పుడు అమితాబ్ బచ్చన్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. నేను అది లండన్కి వెళ్ళి సినిమా చేసి వచ్చా, లండన్లో నీకు అది కారాలు మిరియాలు అనే సినిమా. ఓకే, మొత్తం లండన్లోనే చేశారు వాళ్ళు. చేసినప్పుడు ఆ ప్రొడ్యూసరు డైరెక్టరు వచ్చి అడిగారు, కొత్త వాళ్ళు వాళ్ళంతా వచ్చి నన్ను అడిగారు, ఏమండి మరి లండన్లో ఉండాలి 30 డేస్, మరి ఏమంటారంటే అమ్మా నేను రానన్నాను. మా వారేమో అట్లా ఉన్నారు, సెకండ్ అమ్మాయి డెలివరీ అయ్యి ఉంది, నేను రానండి నాకు కుదరదు అన్నా. అని అంటే అప్పుడు పిల్లలు అల్లుళ్ళు అందరు కూర్చోబెట్టి, మమ్మీ నీకు అబ్బాయిలు లేరు, అబ్బాయిలు ఉంటే కనుక ఏ అమెరికాలో ఉంటావు, నువ్వు వెళుతావు అమెరికా చూసి వస్తావు, లండన్ చూసి వస్తావు, నీకు అవకాశం లేదు కదా మమ్మీ, ఇది మంచి ఆపర్చునిటీ వచ్చింది నీకు, నువ్వు డాడీ గురించి ఏం ఆలోచించకు, డాడీని మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళిరా అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి లండన్కి పంపించారు. 30 డేస్ ఉన్నా అక్కడ, సినిమా మొత్తం అక్కడే జరిగింది. అది త్రోడు బామ్మే మొత్తం సినిమా అంతా, ఇంత పెద్దగా ఆడలేదు కానీ నా క్యారెక్టర్ బాగా పండింది, దానికే నంది అవార్డు వచ్చింది. ఓకే, ఉత్తమ హాస్య నటి. అవును అవును. ఇది అమృతంలో కూడా నాకు ఆ బామ్మ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. అదే, అది కూడా నేనే. బామ్మ అంటే రత్నసాగర్ ఇంకెవర్లేరు, కానీ ఇప్పుడు మొదలయ్యారు అందరూ డబ్బింగ్ గారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు బామ్మలను చూస్తుంటే? అదే, అప్పుడు అప్పట్లోనేమో వాళ్ళు ఓ హీరోయిన్లుగాను మదర్ క్యారెక్టర్స్లో మంచిగా సెటిల్ అయిపోయి ఉన్న వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా బామ్మలోకి దిగిపోయారు. మీ కాంపిటీషన్ అయిపోయింది ఇప్పుడు? అంతే కదా అని నేను అనుకోను. చేస్తున్నారు ఇప్పుడు సినిమాలు? సినిమాలు ఏమున్నాయండి అసలు ఈ మధ్యకాలంలో? సినిమాలే లేవు అసలు, అంత పెద్ద పెద్ద సినిమాలు అందులో కూడా ఇప్పుడంతా ఏంటి, అక్కడ నుంచి కెనడా నుంచి, కేరళ నుంచి, బెంగళూరు నుంచే కదా పిలిపించుకుంటున్నారు.
మొన్న దిల్రాజు గారి సినిమాకి ఎవరు రోహిణి అట్టంగడి గారిని పిలిపించారు. ఆవిడకి డబ్బింగ్ చెప్పమని పిలిచారు. నేను చెప్పానండి అన్న, అదేదో క్యారెక్టర్ నేనే చేస్తే నేనే డబ్బింగ్ చెప్తాను కదా. మరి ఇలా ఉంటుంది. ఇప్పుడు తమిళ ఆవిడ అంటే ఆవిడ ఇప్పుడు అదుర్స్లో ఆవిడకి చెప్పడంలో న్యాయం ఉంది. తమిళ ఆవిడ ఆవిడని పెట్టుకొని చేసుకున్నారు. కానీ ఈ రోహిణి అటంగడిని అక్కడి నుంచి ఎందుకంటే పిలిపించుకోవాలి? అలా ఉన్నారు మన ప్రొడ్యూసర్. ఇప్పుడు అదుర్స్ డబ్బింగ్ చెప్పేటప్పుడు అనిపించుంటుందా ఈ బామ్మ క్యారెక్టర్ నన్ను కూడా పెట్టి వివి సత్యనారాయణతో కొట్లాడా ఆయనే డైరెక్టర్ వినాయక్. అతనితో నేను అమ్మనా కోడల సినిమా చేశాను. అప్పుడు కో డైరెక్టర్ సాగర్ గారి దగ్గర. సాగర్ అని డైరెక్టర్ గారు చనిపోయారు ఈ మధ్య. ఆయన కో డైరెక్టర్ అప్పుడు. ఈ అబ్బాయి చిన్న కుర్రాడు వినాయక్. ఈ సినిమాకి డబ్బింగ్ కోసం అని పిలిస్తే చెప్పా. చెప్పిన తర్వాత నంబర్ ఇవ్వండి అన్న పుల్లారావు అని కో డైరెక్టర్ ఇచ్చారు. ఫోన్ చేశా, ఏనాయనా వేషానికి వనికి రాలేదు కానీ డబ్బింగ్ పనికి వచ్చానా, ఎందుకు పిలిచావంటే అబ్బా నన్ను ఇప్పుడు దెబ్బకే నువ్వు అంటున్నాడు. అట్లా అందరూ కానీ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్కి డబ్బింగ్. అవునండి, అది అందరికీ గుర్తు. బాగా చాలా బాగా చెప్పారమ్మా, అసలు ఆవిడ మాట్లాడుతున్నట్టుగానే ఉంది అంటారు. బట్ ఇప్పుడు ఏంటి కాలక్షేపానికి ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు? ఇంకా ఏముంది, సీరియల్స్ ఉన్నాయి కదా నాకు. చేస్తున్నారు సీరియల్స్ ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఒక రెండు ఉంటాయి. ఒకదానికి గుమ్మడికాయ కొడుతున్నానంటే నెక్స్ట్ సీరియల్ కొబ్బరికాయ రెడీగా ఉంటుంది. కాబట్టి ఇంకా ఇప్పుడు అయిపోయింది, బాధ్యతలు కూడా అయిపోయాయి. ఆయన 30 ఇయర్స్ చూసుకున్నాను మా ఆయన్ని, అనుకోకుండా జరిగిపోయింది, వెళ్ళిపోయారు. ఇంకేంటి, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయారు, వాళ్ళది అసలు గొడవే లేదు నాకు. ఒక్కదాన్ని ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను? ఒక్కదాన్ని పెద్ద కోటలోనే ఉంటున్నారుగా, ఏం లాభం కదా. ఊరికి కూర్చోలేము మనం, 24 గంటలు వర్క్ చేసే మనుషులు ఖాళీగా ఇంట్లో కూర్చోాలంటే పిచ్చెక్కిపోద్ది. అందుకని నేను సాధ్యమైనంత వరకు నా లైఫ్ని బిజీ పెట్టుకుంటా, లేకపోతే ఆయన జ్ఞాపకాలు బాగా వస్తుంటాయి కదా. పైగా 30 ఇయర్స్ బెడ్ మీద ఉన్న మనిషిని ఎట్లా చూసుకొని ఉంటాను. కానీ 30 సంవత్సరాలు మీరు ఆయన్ని బాధ లేకుండా భారం అనుకోకుండా నాకెందుకు అవసరమా, ఎక్కడన్నా అనాథాశ్రమాల్లో వదిలేస్తే పోయింది అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. కానీ 30 సంవత్సరాలు హస్బెండ్ని బెడ్ మీద మీరు చిన్న పిల్లల్లో చూసుకున్నారు, ఆయన ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అసలుకి తలుచుకొని ఏడ్చే వల్ల? ఆయన లోపల బాధపడేవారు పాపం, నాకు చెప్పలేక. నన్నేం అనలేరు కదా పాపం. ఆయన అలా పెట్టి ఇంట్లో మనుషుల్ని పెట్టి షూటింగ్లోకి వెళ్ళిపోయేదాన్ని నేను. షూటింగ్ వెళ్ళినా కూడా వాళ్ళకి ఒకటే కండిషన్, ఏంటంటే నాకు సాయంత్రం అయితే 7 గంటలకు వదిలేయాలి, నేను వెళ్ళి మా ఆయనకు భోజనం పెట్టాలి, మందులు వేయాలి, కాబట్టి మీరు అలా అయితే నేను సీరియల్ ఒప్పుకుంటా, లేకపోతే ఒప్పుకోనండి అని చెప్పేసేదాన్ని. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అందరిని ఒప్పించారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కానీ పెళ్లి చేసుకున్నారు, ఇంత దూరం వచ్చారు, మంచి లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నారు. కానీ 30 సంవత్సరాల జీవితం, సొగ జీవితం మొత్తం ఆయన జీవితం మంచానికి పరిమితం అయిపోయింది. ఆయన చనిపోయిన రోజు మీ ఫీలింగ్ ఏంటి రత్న గారు? చనిపోయిన రోజు నా చేతుల్లోనే పోయారు ఆయన, నా చేతుల్లోనే అదే రూమ్లో ఉన్నారు. అంతకుముందు 4 రోజులు నేను షూటింగ్లోనే ఉన్నాను, బిజీగా ఉన్నాను పొద్దున్న సాయంత్రం వరకు, రాత్రి రావడం, ఆయనకు అన్నీ చూసుకోవడం, మళ్ళీ అన్ని రేపు పొద్దునకి ఏమేం కావాలి వంట అన్నీ నేనే చేస్తాను, వంట వేరే వాళ్ళు చేస్తే తినేవారు కాదు. ఆయన పొద్దున్న టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం బ్రేక్ ఏదన్నా టిఫిన్, మళ్ళీ నైట్కి మాత్రము నేను వచ్చే సమయానికి చపాతీలో ఏదో ఒకటి తీసుకొచ్చేదాన్ని తినేసేవారు. అలా 3-4 డేస్ నుంచి బిజీగా ఉన్నా. సుందరి అనే సీరియల్ ఒకటి వస్తుంది ఇప్పుడు కూడా, అందులో 4 రోజులు అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, నెక్స్ట్ పొద్దున్నే నేను డబ్బింగ్ చెప్పాలి వాళ్ళకే వెళ్ళి మణికొండకి, కిరణ్ గారు ప్రొడ్యూసర్. రెడీ అవుతుంటే పనివాడిని పెట్టాను. పనివాడు ఏం చేశాడు, అమ్మ వాడు నేపాలి వాడు, సాబ్ కూర్చునే పీరే అమ్మా, కూర్చునే కర్రే అమ్మా అన్నాడు. ఏమైందండి ఏమైంది అని అంటే నాకేమొద్దు అంటున్నారు. అదేంటి తినకపోతే ఎట్లాగా, నేను డబ్బింగ్ చెప్పేసి రావాలి, మీరు ఏమన్నా తినండి అని అంటే వద్దు వద్దు అంటున్నారు. అంటుంటే కూడా నేను బలాంతంగా జ్యూస్ అది తాగిస్తుంటే తాగలేకపోతున్నారు, వద్దు 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 అంటున్నారు నాకు. అంతకుముందు రోజు పిల్లలందరూ వచ్చి డైలీ వాళ్ళ నాన్నను డాడీని పలకరించి వెళ్తున్నారు వాళ్ళు, ఏంటి ఇలా చేస్తున్నారేనా అని చెప్పేసి. ఏం తాకపోతే ఇలాగాని పైకి ఇలా ఎత్తి నోట్లో పోస్తూనే ఉన్నాను నేను, వద్దంటారు ఉమ్మేస్తున్నారు, టాయిలెట్ వెళ్తా అన్నారు. అంటే తన పనివాడు తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి వస్తూ వస్తే ఏం చేశారు, వాళ్ళమ్మ నాన్న ఫోటో ఉంది మీరు రూమ్లో చూడండి, వాళ్ళమ్మ నాన్న ఫోటోను అలాగే స్టిక్ పట్టుకొని నడుస్తారు కదా, ఇలాగే చూస్తూ వస్తున్నారు.
నాకు డౌట్ వచ్చింది, ఎందుకు వాళ్ళమ్మ నన్ను అలా చూస్తున్నారు అని. ఏంటండి ఎందుకు అలా చూస్తున్నారు అన్న, ఇలా తిప్పితే మళ్ళీ అలాగే చూస్తున్నారు, ఇలా తిప్పితే మళ్ళీ అలాగే చూస్తున్నారు ఫోటోని. ఏమైందబ్బా ఎందుకు ఎప్పుడు చూడరులాగా ఇలా చూస్తున్నారేంటి అని ఒక భయం వచ్చేసింది నాకు. భయం వచ్చి అలాగే తీసుకొచ్చి కూర్చోబెట్టా. కూర్చోబెట్టి మళ్ళీ కొంచెం జ్యూస్ తాగిద్దామని చెప్పేసి తాగిస్తుంటే నాకు వద్దు వద్దు అంటున్నారు. అక్కడ కూర్చుని కూడా అలాగే వాళ్ళ అమ్మ నాన్న ఫోటో చూస్తున్నారు. ఏదో జరగబోతుంది అని నా సిక్స్త్ సెన్స్ పనిచేసింది. రోషన్ గారు గబగబా వచ్చాను. తులసి చెట్టు దగ్గరికి వెళ్ళాను, తులసాకులు కోసేసాను, కోసి కడిగేసేసి దాని రసం తీశాను. తీసి దగ్గరకు వచ్చి నోరు తెరిచి పోసేసా. పోస్తే మింగేశారు. మింగేసి నోరు చూశాను, ఉమ్మేస్తున్నారా ఏం చేస్తున్నారు అని చూస్తే నాలుక మీద అంత ఆకులు అవి ఉన్నాయి, రసం అది కూడా ఉంది. అలా తాగేసేసి ఒకసారి నన్ను ఇలా చూశారండి. అంతే మనిషి ఏమండి 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 ఏమైంది ఏమైంది అని కొడుతూనే ఉన్నా నేను. అసలు మనిషి ఇలా 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 పెడిపోతున్నాడు మనిషి. ఏమైంది అంటే పనివాడు నేను ఇద్దరం పట్టుకొని కుదిపాము, పడుకోబెట్టాము, చెస్ట్ మీద గుద్దె బాగా. అసలు మనిషి ఊలేదు ఆలేదు. అప్పుడు నేను ఇంక పిల్లలకు ఫోన్ చేశా, డాడీ కళ్ళు తెరవట్లేదు ఏం లేదు నాన్న మీరందరు రండి అనగానే వీళ్ళందరూ మా పెద్దమ్మ ఇంట్లో ఉన్నారు. మా బాబుగారు అబ్బాయి అమెరికాలో ఉంటాడు, వాడు అప్పుడే వచ్చాడు, 1 వీక్ అయ్యింది. అందరు పరిగెత్తుకొని వచ్చేసారు. అప్పటికే మా పెద్దవాడు ఏం చేశాడు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పెద్దన్నయ్య ఉంటాడు పక్కన, అన్నయ్య తొందరగా వెళ్ళు డాడీ ఏదో కింద మీద అవుతున్నట్ట మమ్మీ ఏడుస్తుంది అనగానే డాక్టర్ని తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి చూశారు, ఈసీజీ పెట్టారు. పెడితే నో మోర్ అని వచ్చి అందరికి ఫోన్లు చేసేసాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిల్లలందరూ వచ్చారు. డాడీ 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 అంటే ఎక్కడ ఉన్నారు డాడీ? అక్కిరణ్ ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి చెప్పాను, సార్ మావారు అయిపోయారు, లేదు సార్. అలా అందరికీ దగ్గర వాళ్ళందరికీ నేను ఫోన్ చేసి చెప్పేశాను. అప్పుడు అందరూ వచ్చారు. ఇమ్మీడియట్గా టీవీల్లో పేపర్లో అన్నిట్లో వేసేసారు. ఆ టీవీ న్యూస్లు అవి చూసుకొని మురళీ మోహన్ గారు, ఎల్బి శ్రీరామ్ గారు అందరు వచ్చారు. ఇంకా సాయంత్రం అయిపోయింది, బాడీని తీయకూడదు అని అట్లాగే నైట్ అంతా పెట్టాము. నెక్స్ట్ డే మార్నింగ్కి అందరూ మా రిలేటివ్స్, మీడియా వాళ్ళు, ఈయన చాలామందికి లిఫ్ట్ ఇచ్చారండి. ఆర్టిస్ట్గా డైరెక్టర్ ఎల్బి శ్రీరామ్కి లిఫ్ట్ ఇచ్చింది మా ఆయనే, రైటర్గా తను. అందరూ వచ్చి ఒకటే ఏడు మాకు లిఫ్ట్ ఇచ్చారు, మా గురువు గారు ఈయన, మా గురువు గారు అని అందరూ చాలా బాధపడ్డారు. పల్లెమల్లసు శ్రీకాంత్ ప్రొడక్షన్ సుధాకర్ గారు, ఆయన సీరియల్ కూడా మొన్న ఆయన అట్లా ఉండి కూడా సీరియల్ చేశారు అగ్నిపూజ. కానీ మీ ఓపిక ఒప్పుకోవచ్చు అమ్మా, అంటే అన్ని సంవత్సరాలు కూడా ఆయన్ని అంత దూరం తీసుకొచ్చి, అంటే బతుకు మీద ఒక కాన్ఫిడెంట్ ఇచ్చారు ఆయనకి, మేము ఉన్నాము అని. ఇట్లా ఎంత తొందరగా ఇది అయిపోతుంది అనుకోలేదు రోషన్ గారు. అట్లీస్ట్ ఒక్కొక్క 10 ఇయర్స్ ఉంటారులే అనుకున్నాను నేను. కాలు చెయ్యి ఏమి లేకపోయినా మొగుడు మొగుడే కదా, ఉంటే చాలు మనిషి అనుకునేదాన్ని. కానీ ఇంత తొందరగా ఆలాఫ్సడన్గా ఇట్లా అవుతుందని అనుకోలే నేను అస్సలు. పిల్లలు రెగ్యులర్గా వస్తున్నారు, వెళ్తున్నారు, పోతున్నారు. వాళ్ళల్లో ఏ ఫంక్షన్ అయినా కూడా తనను వెళ్ళిగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి కారులో కూర్చోబెట్టుకొని ఫంక్షన్లకు వెళ్ళేవాళ్ళం. ఇట్లా సడన్గా అవుతుందని అనుకోవాలా నేను. మనిషి ఎలా ఒక్కళ్ళే ఉంటున్నారా మీరు? ఒక్కదాన్నే ఉంటాను. ఒక్కళ్ళే ఉంటున్నారు ఇప్పుడు మీరు? మరి ఇంకెవరు లేరు కదా. ఆయనేమో మా పెద్దలుడికి ఆఫీస్కి ఇది సేమ్ పోర్షన్ ఉంటుంది,
తను ఆఫీస్ పెట్టేసుకోమని చెప్పాను. తను ఆఫీస్కి వస్తాడు, రోజు పొద్దున్న వస్తాడు, నన్ను పలకరిస్తాడు. కిందేమో చిన్నల్లుడి వాళ్ళ నాన్న నేనెత్తా ఉంటారు, ఆ అబ్బాయికి కూడా తల్లి లేదు. సో వాళ్ళ కింద పోర్షన్ అంతా వాళ్ళకి ఇచ్చేసా, అద్దే ఇస్తారు నాకు. మరి నా గడవాలి కదా, నేను యాక్ట్ చేసిన డబ్బులు వస్తాయి, అద్దెలు వస్తాయి, చాలు. సో ఇబ్బంది లేదు, హ్యాపీ లైఫ్ అస్సలు చెప్తున్నాను కదా, ఒకరిని అడిగే స్థితిలో అయితే నేను లేను. ఎవరమ్మా మీతో పాటు మీ టైంలో ఉండే లేడీ యాక్టర్స్లో బాగా క్లోజ్గా మంచి చెడులు షేర్ చేసుకునే వాళ్ళంటే ఎవరు? ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు కదా, ఇప్పుడు అన్నపూర్ణ గారు ఉన్నారు, అన్నపూర్ణ నా క్లోజ్ ఫ్రెండ్ అది, మేమిద్దరం నాటకాల వాళ్ళమేగా, అప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ తను నాకు, నాకంటే సీనియర్ తను. ఆవిడ శోభ అని ఒక ఆవిడ ఉందిగా, మేకప్ శోభ అంటారు, అవును అది చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. వీళ్ళే ఫోన్లలో మాట్లాడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం మేము. అలా నేను ఎక్కువగా అంటే వీళ్ళిద్దరు బాగా క్లోజ్ అనుకోండి, అందరితో పూసు తిరగడాలు, ఎందుకంటే ఒక మాట మాట్లాడితే ఇంకో 10 మాటలు వస్తాయి ఇండస్ట్రీలో కదా. మనం ఏం అనకపోయినా మన గురించి ఇంకో రకంగా మాట్లాడతారు, కలిసారంటేనే కదా. వాళ్ళు ఎన్నన్నా మళ్ళీ ఇదంతా రత్న అన్నది అంటారు, అందుకని ఎందుకు వచ్చింది గొడవ. జరిగిందా ఏదన్నా ఒక చేదు అనుభవం జరిగిందా ఇప్పుడన్నా? చేదు అనుభవం అంటే అట్లా ఎవరు అయితే అట్లా చెప్పలేదు, మామూలుగా జనరల్గా మాట్లాడుకుంటుంటారు కదా, ఇది అలాగా ఇది ఇలాగా ఇది అలాగా నాకు వచ్చి చెప్తారు, వింటాను, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వదిలేస్తాను అంతే. మళ్ళీ వాళ్ళని వెళ్ళి ఉంటాయి కదా చెప్పుడు మాటలు, చాలా మామూలుగా కాదు బో, నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదు కానీ మీడియా వైజ్గా చాలా ఎప్పుడు పక్క వాళ్ళ మీద అంతే వద్దంటాను నేను. ఎందుకు వచ్చింది చెప్పావు, ఏమన్నా వచ్చిందా నీకు? ఏం రాదు కదా ఎందుకు. అందుకని నేను ఈవెన్ షూటింగ్లో కూడా అంటే నా వర్క్ ఏది ఉందో అది చేసుకుంటాను, వచ్చి కామ్గా నా చైర్ ఉంటుంది, నా చైర్లో రిలాక్స్ అయిపోతా, లంచ్ అంటే లంచ్ చేస్తాను, కూర్చుంటాను అంతే. వాళ్ళే అందరు వచ్చి కూర్చుని మాట్లాడతారు, బామ్మ బామ్మ అనుకుంటూ. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తే దానికి సొల్యూషన్ నాకు తెలిస్తే చెప్తాను, లేకపోతే లేదు. అంతేగాని వాళ్ళు చెప్పినవన్నీ మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పడాలు చేయడాలు అస్సలు నాకు అలవాట్లేదు. అలా ఉన్నారు కాబట్టి ఇంత హెల్దీగా ఉన్నారు మీరు. యా నేను అదే అంటాను, నేను ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడినండి అస్సలు, ఇప్పుడున్న జనరేషన్లో కానివ్వండి పాత వాళ్ళు కానివ్వండి, నా తర్వాత వచ్చిన అమ్మాయిల్లో కూడా కానివ్వండి, వాళ్ళందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ నాతో చెప్పుకున్న వాళ్ళే, ఇక్కడే ఉంటుంది, మళ్ళీ బయటికి పోదు, నేను చెప్పను. అందుకని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే అమ్మ ఇట్లా అయిందమ్మా అంటే అలాగా ఈ పని చేయి అని చెప్తాను అంతే. ఎందుకు చెప్పాలి ఒకరి నుంచి, పాపం వాళ్ళకి బాధ ఉంది కాబట్టి నాతో చెప్పుకున్నారు, మళ్ళీ నేను వెళ్ళి ఇంకొకరు చెప్తే పద్ధతి కాదు కదా. సూపర్ అమ్మాయి, నీ హావ్ చాలా మంచి ఒక లెజెండరీ పర్సనాలిటీని అయితే నేను కలవగలిగాను ఈరోజు. నిజంగా ఆయన బతుకున్నప్పుడు ఇద్దరు కలిపి చేద్దాం అనుకున్నాను, బట్ ఆయన న్యూస్ విన్న తర్వాత కొంత టైం ఇద్దాం మనం కూడా, ఇప్పుడుకి ఇప్పుడు వద్దులే అనిపించి నేను కూడా మళ్ళీ రాలేకపోయాను. కరెక్ట్. సో చాలా హ్యాపీగా ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇండస్ట్రీ మీకు ఇన్ని ఆపర్చునిటీస్ ఇచ్చింది, ప్రజలు మిమ్మల్ని ఇంతగా ఇష్టపడుతున్నారు, సో చాలా ఇష్టపడ్డారు కూడా చాలామంది, ఒక బామ్మగా మిమ్మల్ని రిజిస్టర్ చేసుకున్నారు. అవును, బామ్మ అంటే మీరే గుర్తొస్తారు వాళ్ళకి. యా సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంతే. ఇప్పుడున్న యంగ్ హీరోస్ ఎవరు ఇష్టం మీకు బాగా? రాసరుణ్ ఒకడు. ఇప్పుడు ఇష్టమైన వాళ్ళు నేను అంటుంది, మీరు చేసినా చేయకపోయినా అంత ఇష్టంగా నేను చూడలేదు ఎవరిని. ఏమో అంత మాట అన్నారు. అవును, ఇప్పుడు అంత ఇదిగా పని అది వర్క్ కూడా ఎవరు చేస్తున్నారు, మా ఏ హీరో అయినా కూడా ఉన్నారు అసలు అప్పటి హీరోల్లాగా. పాన్ ఇండియా మూవీస్ ఇప్పుడు ఇలా వస్తున్నారు, ఇలా వెళ్ళిపోతున్నారు, ఇలా వస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు అంతేగా. మరి అంతేనా? ఈ టైంలో ఉన్న హీరోస్ అంత టాలెంట్ లేదంటారు? అస్సలు లేదు. అప్పుడున్న కమిట్మెంట్ లేదు, అప్పుడున్న ఒక రెస్పెక్ట్ కానీ ఏది కానీ లేదు. అప్పట్లో అక్కడికి హీరో వస్తున్నాడు లేకపోతే ఒక సీనియర్ ఆర్టిస్ట్ వస్తుందంటే ఈ రోజుకి కూడా నేను అన్నపూర్ణమ్మగా కనబడగానే కాళ్ళదన్న పెడతాను. అది ఉంది అసలు ఇక్కడ. ఈవెన్ టీవీ సీరియల్స్లో కూడా వెళ్ళి నేను ఇలా కూర్చుంటే కనీసం హాయ్ అమ్మ అని కానీ గుడ్ మార్నింగ్ అమ్మా అని కానీ ఒక్కరు చెప్పరండి. వాళ్ళ బుద్ధి రావడం కోసం నేనే గుడ్ మార్నింగ్ చెప్తా. అట్లా ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ అంతా. అస్సలు రెస్పెక్ట్ లేదండి. అయ్యో ఒక పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ ఆవిడ
సినిమా కానీ సీరియల్ కానీ ఒక సీనియర్ ఆర్టిస్ట్ని మనకు రెస్పెక్ట్ అనేది అంతే కదా. ఇప్పుడు వచ్చిన జనరేషన్లో అసలు అది లేదండి. సినిమాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. అంటే ఇప్పుడు పెద్దగా లేవు కదా సినిమాలు కూడా మాకు అని. సూపర్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ రత్న గారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ రోషన్ గారు, మీరు మా ఇంటికి రావడం అయ్యో చాలా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే హెల్దీగా హ్యాపీగా సంతోషంగా పిల్లలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భగవంతుడు ఇచ్చిన ఓపిక ధైర్యం, ఓకే, ఆ ధైర్యంతోనే ఇలా ఉన్నా నేను. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.